చూస్తే చేరికలు కొనసాగుతున్నాయి సీఎం విశ్వాసంతో అన్ని పార్టీల నేతలు గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు దేశాభివృద్ధి సీఎం సాధ్యమంటూ బీఆర్ఎస్ గుటికి చేరుతున్నారు తాజాగా మహారాష్ట్రకు చెందిన పలువురు ఇతర పార్టీల నాయకులు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు కేంద్రంలోని రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు దేశ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి దూసుకెళ్తోంది అబుకీబార్ కిసాన్ సర్కార్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్లో చేరేందుకు ఇతర పార్టీల నేతలు ఉత్సాహం చూపిస్తున్నారు తెలంగాణను అభివృద్ధి చేసి చూపించిన సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమంటూ బీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు ప్రజలను మోసగిస్తూ జాతి సంపదను కార్పొరేట్లకు దూచిపెడుతున్న బీజేపీని అడ్డుకునే శక్తి సీఎం కేసీఆర్ కు మాత్రమే ఉందంటూ కారెక్కుతున్నారు రైతు సంక్షేమంతో పాటు అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ న్యాయం చేయగలరంటూ నినదిస్తున్నారు ఇక ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరగా తాజాగా మహారాష్ట్రకు చెందిన పలువురు ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు సీఎం కేసీఆర్ మోడల్ దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలనే సంకల్పంతో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్యే వసంతరావు బోండే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విఠల్ నాయక్ జడ్పీటీసీ సరితవర్కడ్ నాందేడ్ జెడ్పీటీసీ నందతాయి పవార్లతో పాటు వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ గూటికి చేరారు అటు మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు మహారాష్ట్రలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు నేతలు తెలిపారు త్వరలో మహారాష్ట్రలో ప్రచారం మొదలవుతుందని వెల్లడించారు రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించినట్టు చెప్పారు బీఆర్ఎస్ జాతీయ కార్యవర్గం మహారాష్ట్ర పార్టీ కమిటీల్లో వివిధ పదవుల్లో నియమించినందుకు సీఎం కేసీఆర్ కు వారు ధన్యవాదాలు తెలిపారు అధినేత ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రజల్లోకి పార్టీ విధానాలను తీసుకెళ్లేందుకు తమ బాధ్యతలను నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు అబీబార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి పార్టీని చేరువ చేస్తామని తెలిపారు సీఎంను కలిసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాంశు తివారి నాసిక్ డివిజన్ కోఆర్డినేటర్ దశరథ్ సావంత్ పుణే డివిజన్ కోఆర్డినేటర్ బాలాసాహెబ్ జయరాం దేశ్ముఖ్ ముంబై డివిజన్ కోఆర్డినేటర్ విజయతానాజీ మోహితే ఔరంగాబాద్ డివిజన్ సోమనాథ్ థోరత్ తో పాటు పలువురు నేతలున్నారు మొత్తానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ అన్ని రాష్ట్రాల్లోనూ బలం పుంజుకుంటోంది బీజేపీని ఎదుర్కొనే సత్తా సీఎం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమంటూ ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు తెలంగాణ మోడల్ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రంలోనూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు